ఒరే నీ అబ్బ ఉండరా, ఇంకా గన్ కూడా దొరకలేదు, అప్పుడే వస్తున్నాడు వీడు. ఎరా ఏం చేస్తున్నావు? డాడీ పబ్జి ఆడుతున్నా. గెలిస్తే డబ్బులు వస్తాయా? డబ్బులు వచ్చేదేం డాడీ, విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ వస్తుంది. ఓ సరే, రేపటి నుంచి ఏం చేద్దాం అంటే నేను జాబ్ మానేస్తాను, నువ్వు నేను అమ్మ ముగ్గురిని కలిసి కూర్చుని పబ్జి ఆడదాం. వెజ్ డిన్నర్ కొడదాం, ఎందుకంటే మనం బ్రాహ్మిన్స్ కదా, చికెన్ తినకూడదు. సరేనా? ఏం మాట్లాడుతున్నావు డాడీ? మరి లేకపోతే ఏంట్రా, జాబు చేయు, ఏది పట్టించుకో, కనీసం చెల్లి పెళ్ళి ఉందన్న కామన్ సెన్స్ లేదా? ఒక పనైనా చేస్తున్నావా? సచ్చినాలే, ఇప్పుడు ఏం చేయాలి నేను? నరసరావుపేట మావయ్య తెలుసు కదా. ఏం పేట? నరసరావుపేట. నరసరావుపేట మావయ్య నాకేం తెలుసు డాడీ? చిన్నప్పటి నుంచి కనీసం చుట్టాల పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైనా వచ్చేవారా? ఎంతసేపు నీ భాగవుతుంది తప్ప, వస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా, నేను రాను. నువ్వు వస్తున్నావు అని మావికి ఫోన్ చేసి చెప్పా. నువ్వు వెళ్తున్నావు, చెల్లి పెళ్లి కార్డు ఇస్తున్నావు, వస్తున్నావు. ఏ నేనెందుకు వెళ్తాను డాడీ, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, నేను పోను. ఎరా లాస్ట్ మంత్ ఫోన్ పాడైంది, పబ్జి ఆడాలి, కొత్త ఫోన్ కావాలి నానా అని అడిగినట్టు గుర్తు. మరి ఏమంటావు? నేనెందుకు వెళ్ళాను డాడీ, ఖచ్చితంగా వెళ్తాను. కాకపోతే ఆయన ఫేస్ నాకు తెలియదు, ఒకసారి ఫోటో చూపియండి. సరే, అక్కడైనా కొద్దిగా పద్ధతిగా ఉంది, వాట్సాప్ చేస్తా. ఇదేనా? పీతాంబరం నిలయం. ఎవరమ్మా? తిరుపతి నరసింహమూర్తి. ఏంటినమ్మా నరసింహమూర్తి కొడుకువా, బయట నిలబడ్డావే, లోపలికి రా. కూర్చో రా, కూర్చో. ఎరా బాగున్నావా? బాగున్నాను బాబాయ్. బాబాయ్ ఏంట్రా బాబాయ్, నేను మావయ్య అవుతాను. ఇంట్లో అందరు బాగున్నారా? అందరు బాగున్నారు మావయ్య. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి మావయ్య. ఇంతకీ నా పేరు గుర్తుందా? మీ పేరు ఎందుకు గుర్తులేదు? అది పీతాంబరం మావయ్య. ఓరి, నీకు మా నాన్న పేరు గుర్తుంది కానీ నా పేరు గుర్తులేదు అనమాట. ఓ, ఇది వాళ్ళ నాన్న పేరా? సన్ ఆఫ్ సతీష్ పీతాంబరం. నీకు నా పేరు గుర్తుంది అనమాట. అంటే నాన్న ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. ఏవేవ్, ఎవరొచ్చారో చూడు, నరసింహమూర్తి కొడుకొచ్చాడే. బాగున్నా నాన్న? బాగున్నాను పిన్ని. పిన్నేమిట్రా పిన్ని, నేను మావయ్య అయితే అది అత్తయ్య. అదే కన్ఫ్యూజన్. లో చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అత్తయ్య పిన్ని, పిన్ని అత్తయ్య అనేవాడు. కూర్చోనన్న, మంచినీళ్ళు తీసుకొస్తా. సరే నాన్న, నరసింహమూర్తి కొడుకొచ్చాడు, ఎప్పుడో చిన్నప్పుడు చూసానన్నావు కదా. కూర్చో నాన్న. వీడు చాలా పెద్దవాడైపోయాడురా, సలగడ్డలు వచ్చేసాయి. మంచినీళ్ళు తీసుకో నాన్న. థ్యాంక్స్. ఏమిట్రా మొహమాట పడుతున్నావు, మీ ఇల్లు అనుకో. ఒరే నీకు ఈ విషయం తెలుసా, మీ నాన్న వీడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా? ఓ, నమస్కారం. ఒరే నువ్వు వాడికి నమస్కారం పెడుతున్నావేంటి, వాడు మా పనివాడు. ఎలా? ఓ సారీ, వీడు కూడా రిలేటివ్ ఏమనుకున్నా. మళ్ళీ చేస్తాలే పెట్టి. పనోడే ఏంటట్లే. ఎవడు రే? వాడు మా అబ్బాయి. ఓ హే, మీరా బ్రో? మీరు నాకు తెలుసు బ్రో. ఎవడీడు బ్రో? మనం ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ కదా. నాకు ఫేస్బుక్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు సోదరా. లేదు బ్రో, లాస్ట్ టైం మీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పోస్ట్ చేస్తే రిటర్న్ నాకు రిప్లై కూడా ఇచ్చారు. నాకు ఎంతో మంది పోస్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నేను ఫేమస్ కదా. మీరు యూట్యూబ్ స్టారా? కాదు, టిక్టిక్ స్టార్. అందగాన్ని. ఏమిటి, మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? అంటే దీక్షిత్ శర్మ అని ఉంటే మనోడే కదా అని యాడ్ చేసుకున్నా. వెళ్ళి మాట్లాడుకోండి మీ ఇద్దరు.
వీడేంటి తేడాగా పిలుస్తున్నాడు. బ్రో కంగ్రాట్స్ బ్రో, నేను కూడా మీలాగా టిక్ టిక్ లో పాపులర్ అవ్వాలంటే ఏదైనా ఐడియా అయ్యండి బ్రో. టిక్ టిక్ లో పాపులర్ అవడం అంటే అంత ఈజీ కాదు. సరే నేను ఒక మూమెంట్ వేసి చూపిస్తాను, అది గానే వేసావంటే టిక్ టిక్ లో పాపులర్ క్రియేటర్ నువ్వే. ఓకే బ్రో, ఓకే బాగా అబ్జర్వ్ చేయి. ఇది సూపర్ బ్రో, సూపర్. ట్రై ఒకసారి ట్రై చేస్తాను బ్రో. బాబు ఏంది ఇలా కాకిలా ఊగిపోతున్నావు? అట్లా కాదు, ఈ స్టెప్ చేయాలంటే షోల్డర్ ఫస్ట్ బాగా వామప్ చేసుకోవాలి. అది ఎక్స్ప్రెషనా? బాగలేదు సోదరా, నచ్చలేదు నాకు. అయినా టిక్ టిక్ చేయాలంటే దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి. అది నీ వల్ల కాదు, లైట్ తీసుకో. కట్నం ఎంత ఇస్తున్నాడట? 20 లక్షల దాకా ఇస్తున్నారు నాన్న. నువ్వు ఉన్నావు, దాన్ని పెళ్లి చేయట్లేదు. నాకు మాత్రం చెయ్యాలని లేదేంటి నాన్న? అదే ఇంకా అప్పుడే వద్దంటోంది. అబ్బాయి బాగానే ఉన్నాడు, వాళ్ళ నాన్న అడిగితే పోలా. ఒకసారి అది కూడా వస్తే దాంతో మాట్లాడి అప్పుడు మాట్లాడతాను. గౌతమి ఉదయం వెళ్ళి ఇప్పుడే రావడం? అదే నాన్న, దారిలో ఉషా కనిపిస్తే మాట్లాడొస్తున్నా. రే చెప్పరా చెప్పు. మే మావయ్య కొడుకు వచ్చాడమ్మా. అమెరికా మావయ్య కొడుక? కాదమ్మా, తిరుపతి మావయ్య కొడుకు. తిరుపతి మావయ్య కొడుక, సర్లే. అమ్మా ఒకసారి రెడీ అయితే అబ్బాయిని పరిచయం చేస్తాను. సరే. ఇంకొకసారి ట్రై. వద్దు సోదరా. నానా దీక్షితులు ఇద్దరు రండి. బాబు మా అమ్మాయి గౌతమి, గౌతమి మీ బావ. బావా ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు? నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? సాయంత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే. ఏంటి సినిమాటిక్ డ్రీమ్సా, రియాలిటీ లేకరా. హాయ్. హాయ్. భోజనాలు రెడీ అయినాయి, రండి భోజనం చేద్దరు గాని. నేను తర్వాత తింటానమ్మా. అలాగే మావయ్య. పదండి బాబు, పదండి భోజనం. వస్తా. రామ్ ఎక్కుదు, అదే తిందు. ఇంకొంచెం అయినా చాలండి. అండి ఏంట్రా అత్తయ్య అను. చాలత్తయ్య. వీడండి ఇలా చూస్తున్నాడు. ఎవడో చూడలేదు కదా. దాని చేతిలో ఎంతమంది తన్నులు తిన్నారో తెలిస్తే గుండాకు సస్తావు. ఏమన్నా ఈ పప్పులో 4 చికెన్ ముక్కలు పడింటే అదిరిపోయిండేది. చికెనా? చికెనా? చికెన్నా? చికెనా? అంటే చిక్కుడుకాయ కూరుంటే బాగుండేది అంటున్నా. అది చిక్కుడుకాయే బాబు. అంటే మా అమ్మ వేరేలాగా చేస్తుంది, అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంతకీ జాబ్ ఎలా ఉందయ్యా? జాబా? జాబ్ ఏంటి మావయ్య? అదేంటి మీ నాన్న నువ్వు జాబ్ చేస్తావు ఇన్ఫోసిస్లో అన్నాడు? నేనా? నా గురించి కాదు, వేరే ఎవరి గురించైనా చెప్పింటాడు. అమ్మా ఈ చైర్ సరిగ్గా లేదు, నువ్వు ఇటు రామ్మా. సరే. ఏమేవ్ బాబు కర్రీ వడ్డించు.
చెల్లి పెళ్లి అయిపోతుంది, నువ్వెప్పుడు సెటిల్ అవుతావు, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే అప్పుడే పెళ్లి అయిపోతాలే మామయ్య. రేయ్, బావకి ఏదైనా ఉద్యోగం పెట్టించవచ్చు కదరా. ట్రైనింగ్ ఇచ్చిన నానా, వర్కౌట్ అవ్వలే. ప్లేట్ అక్కడే ఉండండి బాబు. అయ్యో పర్లేదు, అక్కడే ఉంచు. పర్లేదు అత్తయ్య, కడిగేస్తాను. అక్కడ పెట్టు బాబు, నేను తీస్తాలే. సరే. ఏ ఊరేంది? నాదే బ్రో, తిరుపతి. తిరుపతి? తిరుపతిలో ఏ కాలేజ్? ఎస్విసిఈ బ్రో. ఎస్విసిఈయా? ఎస్విసిఈలో వై పవన్ అనేవాడు తెలుసా? నాకెందుకు తెలియదు బ్రో, వాడు నా ఫ్రెండే కదా. పెళ్ళేవాడు కూతురు కూడా పుట్టింది. ఏంటోడు పెళ్ళైందా? ఓ, టిక్ టిక్ లో చేసింది వాడి పాపతోనేనా? చూసాలే ఒక రెండు మూడు వీడియోలో చేశాడు. తను చూసి టిక్ టిక్ స్టార్ట్ చేశాడు, ఊరికే భుజాలు ఊపి ఫేమస్ అయిపోయాడు. ప్లీజ్, ఇందాకే తన పర్ఫార్మెన్స్ చూశాను, అసలు మైండ్ బ్లోయింగ్ అండి. బ్రో, ఐ కాంట్ బిలీవ్ దిస్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఐ నెవర్ సా దిస్ టైప్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్. ఫీజ్ లెగిరిపోయాను. థాంక్యూ సో మచ్ బ్రో, నా టాలెంట్ నువ్వే గుర్తించావు. ఇంట్లో అందరూ నన్ను చెప్పు కింద చీవింగ్ గమ్ లా చూస్తున్నారు. తాతయ్య, చెల్లి పిల్లకి తప్పకుండా రావాలి. అలాగే నాన్న. మీరు కూడా మావయ్య అత్తయ్య, తప్పకుండా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యయ్యో, గాడ్ బ్లెస్ యు నాన్న. నాన్న, రాక రాక వచ్చావు, ఇవి ఖర్చులు కొంచెం. తాతయ్య ఉంచు, 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 ఉంచు. వద్దు తాతయ్య. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, అడిగేనని చెప్పరా. జాగ్రత్తగా వెళ్దా నాన్న. రేయ్, బావన బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయి. రా బావ. బాయ్. రిలేటివ్స్ అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు. బావా, వస్తున్నా. బావా, నా బ్యాగు నా దగ్గర ఉందిలే బావా. ఇప్పుడు మర్యాద మరీ ఎక్కువైపోయిందా? డాడీ ఎక్కడ ఉన్నావు? నానా ఇంటికే బయలుదేరుతున్నా. రావద్దు, అట్నే మచిలీపట్నం మామ ఇంటికి వెళ్ళి కాటిచ్చేసి. ఏం పట్నం? మచిలీపట్నం. మళ్ళీనా? మన రిలేటివ్స్లో మనల్ని తప్పుగా చూసేవాళ్ళు ఉంటారు, మనతో మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలవకుండా వాళ్ళు ఎలా ఉంటారో మనం డిసైడ్ చేయలేము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా రచ్చగాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టండి. గంట ఇంకా నుంచి రచ్చ రచ్చే. ఇదేంటి అమ్మాయితో ఉన్నాడు? అదేం లేదు నాన్న. చాలు చాలు, చాలా చూసాం. ఫ్రెండాళ్ళ సిస్టరు, ఫ్రెండాళ్ళ సిస్టర్ నాకు కూడా సిస్టరు. లేట్ అవుతుందని ఫ్రెండ్ తీసుకెళ్ళమన్నాడు. ఎందుకురా ఈ కబుర్లు? అయినా దమ్ముడి సంపాదన లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకురా? అయ్యో, ఆ బండి కూడా నేను కొనిచ్చింది అయ్యి అదోకి. దానికి రోజు 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు కూడా నాదే. ఏమ్మా, వీడు పెద్ద బోకు నా కొడుకు, వీడు వెనకాల తిరిగేవనుకో, అంతే సంగతి. అది కాదంకుల్. అంకులు బానే ఇచ్చారా ట్రైనింగ్? చెప్పిన నమ్మో కదా, వెళ్ళాక చెత్తవా.